చూద్దాం. చాడు అని ఎవరైనా వాళ్ళ బాధలు చెప్పుకొనొస్తే వాళ్ళ పైన దాడులు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. పోలీస్ కేసులు, దాడులు, అదే మరి రౌడీజం, ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు నేను చెప్పే విషయాలు ఈ రాష్ట్రంలో ఉండే మేధావులు ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి, విద్యావంతులు ఆలోచించుకోవాలి, ఉద్యోగస్తులు కూడా ఆలోచించుకోవాలి, అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది వాస్తవం అయితే మీరందరూ కూడా అధ్యయనం చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాలో సంఘీభావంతో ముందుకు పోతే తప్ప మనలో పిరికితనం వస్తే, భయం అనేది వస్తే ఈ రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసిన అవుతాం. ఎవరైతే రాష్ట్ర ద్రోహులున్నారో, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారో, అలాంటి వ్యక్తుల ఆట కట్టించాలంటే ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. ఆ విషయమే ముందర పెట్టబోతున్నాను. ఈరోజు రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే నేను అన్ని సబ్జెక్టులు ఈ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ నేను చెప్పలేను, కానీ మీరు 2 సంవత్సరాల 9 నెలలుగా నేరుగా విట్నెస్ చేశారు. నేను బ్రాడ్గా కొన్ని విషయాలు మాత్రం చెప్పి మిగిలిన విషయాలు మీ జ్ఞాపకానికి వచ్చినప్పుడు మీరు మీరే ఆలోచించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం ఒక్కసారి చూస్తే 66 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడిన తర్వాత, తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్గా హైదరాబాద్ రాజధానిగా ఏర్పడిన తర్వాత, మళ్లీ ఇక్కడొచ్చి 5 సంవత్సరాలు నవ్య ఆంధ్రప్రదేశ్లో కొనసాగిన తర్వాత, అంటే 66 సంవత్సరాల్లో మొత్తం పాలకులు తీసుకొచ్చిన అప్పు 3,14,000 కోట్లు. ఇది నేను చెప్పే లెక్క కాదు, సిఏజీ ఇచ్చిన లెక్కలు. ప్రభుత్వానికి కొన్ని లెక్కలు ఉంటాయి, వ్యక్తులు మారుతారు కానీ లెక్కలు శాశ్వతంగా ఉంటాయి. ఏం జరిగిందో చరిత్ర మొత్తం డాక్యుమెంటేషన్తో ఉంటుంది. అలాంటిది ఈరోజు దగ్గర దగ్గర 7,00,000 కోట్లకు చేరింది. అంటే 7,00,000 కోట్లు అంటే మన జనాభా 5 కోట్ల జనాభా. అంటే ఈరోజు 5 కోట్ల జనాభా అంటే 3, 3.5 లెక్కన ఒక ఫ్యామిలీలో మెంబర్స్ ఉన్నారు అనుకుంటే ప్రతి ఒక్క కుటుంబం పైన 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు అప్పుంది. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరిపైన అప్పుంది. అంటే 3,14,000 కోట్ల నుంచి 7,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన వారిని ఏమనాలని అడుగుతున్నా. ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది మీరు ఆలోచించకపోతే ఎవరిదో అనుకుంటున్నారు, కాదు, మీరే కట్టాల. రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నారో ఏ పని చేసినా ట్యాక్స్ రూపేణ మళ్ళా బలవంతంగా వసూళ్లు చేసి ఆ డబ్బులు కలెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే పన్నులు ఏ విధంగా వేశారో మీరే చూస్తున్నారు. ఆ విషయంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జరిగిందంతా కూడా 3 సంవత్సరాలు కూడా కాలేదు. ఇంకొక పక్క ఈరోజు ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం, ఎవ్రీడే వేస్ అండ్ మీన్స్, అంటే అప్పు తీసుకోకపోతే డబ్బులు లేకుండా ఖజానా ఖాళీ అయిపోయింది. ఎప్పుడైతే ఖజానా ఖాళీ అయిపోతుందో ఎవ్రీడే రిజర్వ్ బ్యాంకు రూల్స్ ప్రకారం వేస్ అండ్ మీన్స్కి వెళ్ళాలి. అదే మరి ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళాలి. ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటే పర్టికులర్ డే లోపల కట్టేదంటే మళ్ళా దాన్ని తీసుకొచ్చి కట్టి మళ్ళా ఓవర్ డ్రాఫ్ట్ చేయడం. ఇంకొక పక్కన మీరు చూస్తే మొత్తం రాష్ట్రంలో ఉండే ఆస్తులన్నీ అమ్మేయడం. అంటే ఇతనే లాస్ట్ ముఖ్యమంత్రి అని అనుకున్నట్టున్నాడు, రాష్ట్రమే ఉండదనుకున్నట్టున్నాడు. మొత్తం రాష్ట్రంలో ఉండే ఆస్తులన్నీ అమ్మేయడం. ఎక్కడ దొరికితే అక్కడ అమ్మితే కోర్టులో కూడా ఇది అమ్మడానికి వీల్లేదని కొన్ని అడ్డం పెడితే వాద్యాలు జరుగుతున్నాయి. ఇంకొక పక్క ఆస్తులు తాకట్టు పెట్టడం, కలెక్టరేట్ తాకట్టు పెట్టడం, రెసిడెన్షియల్ స్కూల్స్ తాకట్టు పెట్టడం. అంటే ఆస్తులు కడా అని ఇక్కడ నిన్న చూస్తే
బెం పార్క్ కూడా విజయవాడలో పార్కులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చేసారు. ఇంకా రెండు రోజులు పోతే రోడ్లు తాకట్టు పెడతారు. అన్నీ అయిన తర్వాత మిగిలింది ప్రైవేట్ ఆస్తులు కూడా తాకట్టు పెడతారు. ఇప్పుడు కూడా మనం అప్పుల్లో ఉన్నాం. మీరు తప్పించుకోలేం, మనం ఎవరం తప్పించుకోలేం. ఈ అప్పు ఎవరు కడతారు? ఆకాశం నుంచి వచ్చే ఇంకొకరు రారు, మనమే కట్టాలి ఈ అప్పులు. ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చాడు. ఎక్కడికి పోయినా ఈ డబ్బులు నేను అడుగుతున్నా. ఒక పక్క అప్పులు తీసుకొచ్చారు, ఇంకొక పక్కన పన్నులు విపరీతంగా పెంచారు. పెట్రోల్ ధరలు భారతదేశంలో ఎక్కువ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. గ్యాస్ ఎక్కువ ధరలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇంకొక పక్క లిక్కర్ ఎక్కువ రేట్లు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. కరెంటు ఛార్జీలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. కడాన చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఎక్కడన్నా ఉందంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉంది. చెత్త మీద పన్ను, మరొక దొడ్ల పైన పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్ పైన. అంటే ఎవరన్నా ఎప్పుడో వారసత్వంగా తల్లి తండ్రి తాత ముత్తాత ఏదైనా ఒక ఇల్లు ఇస్తే ఆ ఇంటి మీద ప్రజెంట్ మార్కెటింగ్ రేట్ వేసి, మార్కెట్ రేట్ వేసి, రిజిస్ట్రేషన్ రేట్ వేసి దానిపైన వసూలు చేస్తున్నారు. అంటే ఎంత పన్నుల భారం అని అడుగుతున్నా. ఎక్కడికి వచ్చింది ఇది? ఎందుకు జరిగింది? సమాధానం చెప్పే పరిస్థితి. ఎక్కడికి పోయినాయి ఈ డబ్బులన్నీ? ఎవరు